నడుచుకుంటూ దేశం ఏంటంటే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాని మీద ప్రజలు మా సిపిఐ దాని మీద ఏం ఆలోచిస్తుంది, మా విధానం ఏంటో తెలపడానికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి జాతీయ మిత్రులందరికీ నమస్కారాలు. గత 3-4 క్రితమే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈరోజేమో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టింది. తప్పనిసరిగా విధిగా మార్చబడ్డ బడ్జెట్ ఆమోదం పొందితేనే వచ్చే సంవత్సరం ఖర్చులు లేదా లావాదేవీలకు చేసుకోవడానికి హక్కులు వస్తాయి. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే తీరు కనపడతాయి. కేంద్రం పెట్టిన బడ్జెట్ అది ప్రో కార్పొరేట్ బడ్జెట్గానే ఉంది, అంటే కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గానే ఉంది. ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కూడా 30,500 కోట్ల రూపాయలు తగ్గించారు, అంటే కూలీలకు పోతా, అదే కార్పొరేట్లకు వరాలు. ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నటువంటి ఈ అడుగు బలహీన వర్గాలకి, పేదరికంతో అనుభవిస్తున్న వాళ్ళకి సంబంధించి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు, ఉపాధి, విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు కనిపించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఇంకో విషయం ఏంటంటే, అనతి కాలంలో 15-20 సంవత్సరాల లోపే మరి ఒక పెద్ద కంపెనీ స్థాపించుకున్నటువంటి ఆదాని గ్రూప్కు 14 లక్షల కోట్ల రూపాయల సంపద అనతి కాలంలో కొద్ది కాలంలో పెరిగిపోయి. అందుకంటే ముందు మనం చాలామంది విన్నాం, టాటా బిర్లా లేకపోతే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇవన్నీ విన్నాం, లక్ష్మీ మిట్టల్ అని వాళ్ళందరినీ అన్నుకపోయి ఆదాని పెరిగింది. ఆయన షేర్లు పడిపోయినాయి. షేర్లు పడిపోతే వాటాల విలువ పడిపోతే, అంటే షేర్స్ అంటే వాటాలు, వాటి ఇటు విలువ పడిపోతే ఏమవుతారంటే బ్యాంకులకు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. మీరు దివాలా తీసినా బ్యాంకులకు ఎగ్గొట్టడం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక పైసా రుణమాఫీ చేయలేదు, కానీ 12,000 కోట్ల రూపాయలు మాత్రం, 12 లక్షల కోట్లు వేలు కాదు, 12 లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఈ కార్పొరేట్ సంస్థలకు మొండి పొరగాయల పేరుతో మార్పు చేస్తాం, అంటే బ్యాంకులను లూటు చేస్తాం. అందుకనే ఈ రకంగా మొత్తం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ఒక భాగం అయితే, ఇప్పుడు మొత్తం దివాలా తీయించడం, మనకు దివాలా తీయించి ప్రైవేట్ పరం చేస్తాం. ఎవరంటే దివాలా తీసేయండి, బ్యాంకులు ప్రభుత్వ రంగంలో నడపలేవు అని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నాలు సాగుతాయి. అన్నీ ప్రైవేట్ చేస్తున్నారు, మొత్తం అంత కార్పొరేట్ మేమే చేస్తున్నాం, అన్నీ కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అందుకనే ఆదాని షేర్స్ పైన ఒక సుప్రీంకోర్టు స్థాయి న్యాయమూర్తితో లేదా ఒక జ్యుడిషియరీ ఒక విజిలెన్స్ కమిటీలాగా వేసేయని కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని సిపిఐ అభిప్రాయపడు. ఇలాంటి అసలు ఇంకా ఆస్తులు ఉంటాయి కదా, అట్లాంటి ఆస్తులను స్థలాలు ఇచ్చి 5 లక్షల ఇల్లు తీయాలనేది సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది. అనేక పత్రాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, అనేకమైన పత్రాల్లో పోరాటాలు చేస్తాం, ఎంఆర్ఓ ఆఫీసులో ముందు ధర్నాలు కూడా చేస్తాం. ఇప్పుడు కూడా అనేక చోట్ల
ప్రభుత్వ భూములలో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఖరీదు వాటి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఎర్రజెండాల వాటి పేదోళ్లకు భూములు పరిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే దొంగ కాగితాలు సృష్టిస్తున్నాం, అక్రమ పద్ధతులలో భూములు కాజేసేటువంటి ప్రయత్నం సాగిస్తా ఉన్నారు అటువంటి దాంట్లో ప్రభుత్వం. అందుకని ఇవాళ ప్రభుత్వం దివస్థలాలు ఉండోళ్ళకే మేము 3 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఉన్నటిదాకా డబుల్ బెడ్రూమ్లు చెప్పిన ప్రభుత్వం, డబుల్ బెడ్రూమ్లు అని 6 లక్షలు అని చెప్పిన ప్రభుత్వం 3 లక్షలకే కుదించి స్థలం కూడా మీరు సమకూర్చుకోవాలంటే ఇంకా పేదవాడు ఇల్లు కడతాడు అనేటువంటి ప్రశ్న. అందుకని ఏదైనా కనీసం ఇలా స్థలం ఇస్తూ 5 లక్షల పక్కా ఇల్లుకి మంజూరు చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది. కనీసం ఇంకా కొంత అప్పు తీసుకోవాల్సి వస్తుంది కట్టుకోవాలంటే, కానీ మరి ఏదైనా కొంత కట్టుకోవడానికి వీలైతే కానీ సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు, లేబర్ ధరలు, ఇసుక ధరలు, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగిన ధరలను కేసీఆర్ కూడా ప్రస్తావన చేస్తూనే ఉన్నాడు, బారాసా మీటింగ్లో చెప్తూనే ఉన్నాడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇలాంటి ధరలో సామాన్యుల పైన బాధపడుతుంది కాబట్టి సామాన్యులు అభివృద్ధి కాబట్టి దాన్ని పని చేయాలా. అంతేకాకుండా అరువులందరికీ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు చాలామందికి లేవు. అరువులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటిది మా పార్టీ అభిప్రాయం. అలాగే రెవెన్యూ కొత్త చట్టం తెచ్చినారు, సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేస్తా ఉన్నారు. సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వేకు సంబంధించినట్టు ఊసే లేదు ఇక్కడ. కాబట్టి ఈ సమగ్ర సర్వే చేయాలా, అలాగే సరే పూడ భూములకు నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో ఇద్దాం పట్టాలు ఇస్తారని మంచిదే, కానీ ఇవాళ సమగ్ర సర్వే చేయడం ధరలు లొసుకులను కూడా తొలగించి మరి తప్పనిసరిగా పేదలందరూ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. నేను ఇప్పుడు పోరుట్లో మీటింగ్ జరిగితే అనేక గ్రామాల నుంచి వచ్చిన దేశాయిపేట నుంచి వచ్చి వాళ్ళ భూములు 50 ఎకరాల దాకా మరి ఏదైతుందో ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉంది. వాళ్ళు కోర్టు పోయి మరి వాళ్ళు ఏదైతుందో ఇప్పుడు వివాదం సాగుతున్నది. ఇట్లా చాలా చోట్ల పేదలకు సంబంధించినటువంటి ఈ భూముల రెవెన్యూ సమస్యలు భూకలుగా ఉన్నాయి. అందుకనే ధరణి పోటీలో ఉన్న లొసుకులను మరి ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తెచ్చాం. మీ పత్రిక విలేకరుల ద్వారా, మీడియా ద్వారా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ గారే రెవెన్యూ మినిస్టర్, వారి శాఖ వారి పరిధిలో ఉంది కాబట్టి వారి దక్షిణ స్పందించి ఈ సమస్య పరిష్కారం కొరకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. నిరుపేదలకు ప్రయారిటీ, పేదరికానికి పెద్దపీట వేయాలి, ఉన్నునికి ఇవ్వడం కాదు. అసలు అసలైన నిరుపేదలకు ఇస్తే బాగుంటుంది. దానిపైన సమగ్ర జరగాల. తర్వాత బీసీలకు సంబంధించి కూడా కేటాయింపులు తక్కువ ఉన్నాయి, అవి కూడా పెంచితే బాగుంటుందని. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా పక్క ఇళ్ళకి మాత్రం 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలని, బడ్జెట్లో సవరణలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి.